స్నేహితులారా, దేవుని వాక్య గ్రంథములో నుండి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయములో దేవుడు చేసిన అద్భుతాలు రెండు భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ప్రవక్త అయినటువంటి ఏలియా పోషింపబడుట దేవుడు కాకులము ద్వారా ప్రవక్త అని ఏలియాను పోషించారు. తదుపరి, సారెఫతులోని విధవరాలి ద్వారా దేవుడు ప్రవక్త అయిన ఏలియాను పోషింపజేశారు. అందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. కెరీతు వాగులో నీళ్లు ఎండిపోయిన తరువాత సారెఫతులోని విధవరాలికి నిన్ను పోషించాలని నేను ఆజ్ఞాపించాను, నీ ఆమె యొద్దకు వెళ్ళు అని దేవుడు ప్రవక్త అయిన ఏలియాను చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనం గ్రహించాలంటే, దీనికి ముందు కాకులము ద్వారా ఉదయము సాయంకాలము రొట్టెను మాంసాన్ని కాకులము తెచ్చి నమ్మకంగా ఏలియా ప్రవక్తకు అందిస్తూ ఉండేవి. రెండవది, పేద విధవరాలి ద్వారా దేవుడు పోషించారు. మనం కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే ఇస్రాయేలీలను మన్నాతో పోషించిన దేవుడు ఉదయము మన్నా కురిపించేవాడు పరలోకము నుండి, సాయంకాలము పూరేళ్ల మాంసాన్ని పెట్టేవాడు. అవి ఒక మనుష్యుని ద్వారా కలిగేవి కావు. ఉదయకాలపు మన్నా ఆకాశంలో కురిసేది, ప్రజలు సమకూర్చుకుని భుజించేవారు. సాయంకాలపు పూరేళ్ల మాంసము పూరేళ్ళు వచ్చి పాళాన్ని నింపేవి. వారు వాటిని తీసుకొని ఆహారంగా సిద్ధపరచుకుని భుజించేవారు, దేవుని మహిమపరిచేవారు. ప్రారంభం అక్కడ తన ప్రజలను ఇస్రాయేల్ను ఆ రీతిగా పోషించిన దేవుడు ఇక్కడ ఏలియాను పోషించే విషయంలో కాకులము ద్వారా ఆహారం పంపిస్తున్నాడు. ఇది కొంచెం డిఫరెంట్గా కనబడుతోంది. అక్కడ స్వయముగా పోషించాడు, ఇక్కడ కాకులము ద్వారా పోషిస్తున్నాడు. ఈ మధురరాజుల గ్రంథం 17 అధ్యాయంలోనే పేద విధవరాలి ద్వారా తన దాసుడు ప్రవక్తని ఏలియాను పోషించుట మనం చూచుచూ ఉన్నాం. చాలా సంతోషం. దేవుని ఏర్పాటును బట్టి దేవుడు ఎలాగైనా పోషించగలడు. అరణ్యములో పోషించగలడు, తెరువబడినటువంటి సముద్రములో దేవుడు నిన్ను పోషించగలడు, తెరువబడినటువంటి సముద్రములో వారు నడుచుకుంటూ పోషింపబడుతూ వెళ్ళారు ఇస్రాయేలీ. కొండలలో నిన్ను పోషించగలడు, ఎడారిలో నిన్ను పోషించగలడు, మెట్ట మన్య ప్రాంతములో పోషించగల దేవుడు. ఆకలి కొరిన సింహము అయినా ఆకలిగా ఉంటుంది, కానీ దేవుడు తను నమ్ముకున్న బిడ్డలకు ఆకలి ఉంచడు, ఆకలి తీర్చే దేవుడు. అలాగున ఇక్కడ కాకులము చేత పోషింపచేస్తున్న దేవుడు, సారెఫతు విధవరాలి ద్వారా పోషింపచేస్తున్న దేవుడు నిన్ను నన్ను పోషించలేడా? ఆయన అంటున్నారు, ఆకాశ పక్షులను చూడుడి, అవి వడకము విత్తము వాటి గరిసెలేదు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. నిన్ను పోషించలేడా? పోషిస్తాడు దేవుడు. గనుక పోషణ విషయంలో ఎవ్వరూ భయపడవద్దు. బైబిల్ మిషన్ ప్రత్యక్షత అందుకున్న ఫాదర్ దేవదాసయ్య అన్నారు, అన్నావాస్రాదూలా కాధారామీవే, అన్నావాస్రాదూలా కాధారామీవే, అన్నీచి కులాలో సా హ
హాయోండా పీవే అన్ని చీకులలోసా హాయోండా వీవే దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు మా విన్నా పమో విన్నా నాధాసం స్తుతులు నా విన్నా పమో విన్నా నాధాసం స్తుతులు